హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఈరోజు మంచి కాఫీతో ఒక అమ్మన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తున్నాను. నోటిఫికేషన్ అండి, జాబ్ నోటిఫికేషన్ గురించి. అదే ఎల్ఐసిలోనండి. 30,000 జీతంతోని ఎల్ఐసిలోని జాబ్స్ అనేవి పడినాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను. సో 17వ తారీఖు అప్లికేషన్కి నోటిఫికేషన్ పడిందండి. అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం నేను పిన్ చేశాను. ఏజ్ లిమిటు, ఎడ్యుకేషన్, ఇంకా అన్ని ప్రతిదీ నేను అక్కడ మీకు పిన్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో శాలరీ 30,000 ఉందండి. అయితే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పడింది. అయితే నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎడ్యుకేషన్ 10+2+3 ఉందండి. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. సో విశాఖపట్నంకి సంబంధించి, తర్వాత ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి అన్ని ప్లేసెస్లోని ఎన్నెన్ని జాబ్స్ వేకెన్సీ ఉన్నాయన్నది అయితే నేను ఇక్కడ పిన్ టు పిన్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. సో మీరు ప్రతి ఒక్కరూ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని చూస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత టైం అయితే నాకు లేకపోవడం వలన నేను ఏం చేశానంటే ప్రతిదీ పిన్ చేశానండి. ఫోటో తీసి పిన్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని, బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసుకొని అప్లై చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీయే ఇచ్చారు. సో ఎట్లాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అడగలేదు. కాబట్టి మంచి జాబు, మంచి శాలరీ, మన సరౌండింగ్లోనే ఉంటుంది జాబ్ కూడా. ఎక్కడికో దూరంగా వెళ్ళాలన్న ఇది కూడా లేదు. అయితే దీనికి ఎగ్జామ్ 2 ఫేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్ ఒక ఎగ్జాము, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఇవి కూడా మన ఆంధ్ర తెలంగాణలోనే, మన లొకాలిటీలోనే ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రాయొచ్చు. అందులో సెలెక్ట్ అయితే అప్పుడు సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ ఉంటుంది. సో అది మాత్రం తెలంగాణ, హైదరాబాద్ ఇవ్వచ్చు సెంటరు. అక్కడ సెంటర్స్ కూడా మీకు నేను ఇచ్చాను. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఎస్టీ వాళ్ళకి 85 రూపీస్ ప్లస్ జిఎస్టీ చార్జెస్. ఇంకా మిగిలిన క్యాండిడేట్స్కి 135 రూపీస్ అండ్ చార్జెస్ ఉన్నాయి. దేని మీద ఎగ్జామ్ ఉంటుందో కూడా ఉందండి, ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్, సెకండ్ ఫేజ్ ఎగ్జామ్. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏ సిలబస్కి ఏ బుక్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేస్తే, కామెంట్ ద్వారా నేను మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వగలుగుతానండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ నీడ్ ఎనీవన్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్.